నమస్కారం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఏప్రిల్ మాసము వారి ఫలితాలు తులారాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు వీరిది తులారాశి అవుతుంది తులారాశికి అధిపతి శుక్రుడవుతాడు చాలా వరకు తులారాశి జాతకులు ఎక్కువ సుఖ సంతోషాలతో ఉంటారు అని అంటారు ఇది కేవలం రాశి ఫలం మాత్రమే వ్యక్తిగతమైనటువంటి జాతకం ప్రకారం కొంత వే వేరేగా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి ఇక తులారాశి అధిపతి శుక్రుడు కనుక శుక్రుడు తూర్పు దిశను ఆధిపత్యంగా కలిగి ఉంటాడు ఈ తులారాశి జాతకులు సొంత ఇల్లు కొనుక్కోవాలన్నా అద్దె ఇంట్లో ఉండాలన్నా తూర్పు దిక్కు వీరికి ప్రధానంగా ఇవ్వదగినటువంటి సూచన శుక్రమహర్దశ నడిచేటప్పుడు ఈ తులారాశి జాతకులకు బాగా యోగిస్తుంది ఈ రాశి జాతకులు నవరత్నాలలో వజ్రాన్ని ధరించడము మంచిది అని రత్న శాస్త్రము తెలియజేస్తుంది ఇక మాసఫలాల విషయాలకు వస్తే ఈ రాశిలో జన్మించినటువంటి జాతకులకు సృజనాత్మక విషయాలపైన ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటారు ఆసక్తిని కనబరుస్తూ కూడా ఉంటారు ఈ రాశి జాతకులు ప్రయాణం పట్ల ఎక్కువగా మక్కువను కూడా చూపిస్తూ ఉంటారు విందు వినోదాలపైన ఆసక్తిని కలిగి ఉంటారు మరియు అలాంటి వాటిని మెరుగుపరచడానికి కూడా పనిచేస్తూ ఉంటారు వీరికి మంచి హాస్యంతో కూడినటువంటి చతురత కూడా కలిగి ఉంటారు ఇక రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ మాసం అంతా కూడా కాస్త ఈ రాశి జాతకులకు అసురక్షిత భావాల భావము ఈ నెలలో తులారాశి జాతకులకు కనబడుతుంది మనస్సులను కప్పివేయడం చేత కొంత ఇబ్బందులకు దారితీసేటువంటి విధంగా అంచనా కనబడుతూ ఉంది అయితే ఇక నోడల్ గ్రహాలైనటువంటి రాహుకేతువులు కొంతవరకు ఈ రాశి జాతకులకు ఇబ్బందికరమైనటువంటి ఫలిత ఫలితాలు ఈ ఏప్రిల్ మాసం అంతా కూడా ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఈ నెలాఖరులో అంటే ఏప్రిల్ పదిహేను తరువాత చంద్రరాశికి సంబంధించి ఏడవ ఇంట్లో బృహస్పతి స్థానము మీకు అనుకూలంగా ఉంటుంది బృహస్పతి ఈ ఏప్రిల్ మాసమంతా కూడా మంచి ఫలితాలు ఇస్తూ ఉంటాడు అందుకు తగినటువంటి డబ్బు కుటుంబంలో శుభ సందర్భాలు కెరీర్లో కొత్త అవకాశాలు నూతన ఉద్యోగ ప్రయత్నాలలో విజయము లభించడము విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులను పొందడము దాంపత్యంలో అన్యోన్యత పెరగడము లాంటి మంచి ఫలితాలు ఈ రాశి జాతకులకు ఏప్రిల్ ద్వితీయ కూడా కనబడుతూ ఉంది ఇక స్థిర నివాసం కోసం ఎదురు చూస్తున్నటువంటి జాతకులకు ఈ నెలలో విజయవంతమయ్యేటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి అది అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి జాతకులకు ఐదవ ఇంట్లో శని ఉనికి ఆధ్యాత్మిక పురోగతిలో మెరుగుదల పరంగా ఇది అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి శని పంచమస్థానం కారణం చేత కాస్త మిశ్రమమైనటువంటి ఫలితాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ నెల మొదటి అర్ధ భాగంలో అంటే ఏప్రిల్ పదిహేను వరకు కూడా ఈ రాశి జాతకులు పెద్ద పెద్ద పెట్టుబడులకు వెంచర్ చేయడము మంచిది కాదు అని గుర్తుంచుకోవాలి అవి నష్టానికి దారి తీసేటువంటి ప్రమాదము కనబడుతూ ఉంది రాశి జాతకులకు రాహువు కంటే కూడా కేతువు యొక్క బలము చాలా అవసరము కనుక నిత్యము ఓం కేతవే నమ అనేటువంటి ఈ మంత్రాన్ని జపించడము మంచిది ప్రతి మంగళవారం రోజు కూడా ఈ రాశి జాతకులు ఆంజనేయస్వామి ఆలయం చుట్టూ నలభై ప్రదక్షిణాలు చేసి ఆంజనేయస్వామి యొక్క ఆలయంలో నాలుగు సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కనుక మీరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వారిపైన కాస్త విజయం సాధించేటువంటి అవకాశము కనబడుతుంది అదేవిధంగా కష్టపడి విజయాలను కూడా సుందం చేసుకునేటువంటి విధంగా మార్గము సుగమం అవుతుంది ఇది ఏప్రిల్ ఏప్రిల్ మాసంలో ఈ రాశి జాతకుల యొక్క ఫలితాలు మరో రాశితో మళ్ళీ కలుస్తాం దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం మనది ఈ ధర్మం మనది జై హింద్ జై భారత్ వందే మాతరం నమస్తే